బాబా ఏం చేస్తున్నావు? చాయ్ వేడి పెట్టుకుంటున్నా తాగడానికని. నిన్న అడుగుదాం అనుకున్నా చాయ్ రాని, కానీ పిల్లలకు అన్నం మీద పెడుతున్నావు కదా స్కూల్ కు టైం అయిందని, అందుకోసం అని. ఇంకా నీకెందుకు ఇబ్బంది? అలా తిన పెట్టుకుంటూ వచ్చి మళ్ళీ ఇక్కడ వేడి పెట్టాలంటే నీకు ఇబ్బంది కదా, అవును. అందుకోసం అని నేనే చాయ్ వేడి పెట్టుకుంటున్నా. వర్షం పడుతుంది కదా, చలి పెడుతుంది, చల్లగా ఉంది వాతావరణం కాబట్టి ఇంకా చాయ్ తాగుదామని. తాగినావాను? తాగలేను, అట్లే నాకు పోయి. ఇంకో గ్లాస్ లేదు కదమ్మా, తీసుకుందా? ఈరోజు నేను చాయ్ పెడుతున్నా, నీకు కూడా పోషిస్తున్నా. అంటే రోజు ప్రతిరోజు నువ్వు నాకు పోషిస్తావు కదా, ఈరోజు నేను నీకు పోషిస్తున్నా చాయ్. హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ అందరికి, వెల్కమ్ టు మై ఛానల్, మీ స్వప్న కృష్ణ వ్లాగ్స్. ఎలా ఉంటారు ఫ్రెండ్స్ వీడియో చూసేవాళ్ళు? మేమైతే బాగున్నాం, మీరు కూడా బాగుండాలని మనసారా కోరుకుంటున్నాం. ఇప్పుడైతే నేను చాయ్ వేడి పెట్టుకుంటున్నాను తాగడానికి. చాయ్ అయితే స్వప్ననే వేసింది, కాకపోతే చల్లారింది కాబట్టి నేను మళ్ళీ వేడి పెట్టుకొని చాయ్ తాగదామని ఇంకా పొయ్యి దగ్గర అయితే చాయ్ వేడి పెట్టుకుంటున్నా. అంతలనే స్వప్న వచ్చేసి ఇంకా వీడియో అయితే తీస్తుంది. ఈరోజు చేనికి వెళ్ళాలి కదా? చేనికి వెళ్ళాలి ఈరోజు. ఈరోజు చేనికి వెళ్ళాలి. ఈరోజు పని ఏంటంటే చేను దగ్గర టమాటాలు తీసుకురావాలి. అంటే వర్షం చాలా పడుతుంది కదా, చెట్లకు టమాటా చెట్లకు టమాటాలు ఉన్నాయి బాగా. ఈ వర్షం కారణంగా ఏమవుతున్నాయంటే అన్ని కుళ్ళిపోతున్నాయి, ఖరాబ్ అవుతున్నాయి కుళ్ళిపోతున్నాయి. అందుకోసం అని పిల్లల్ని నేను స్కూల్ దగ్గర డ్రాప్ చేసి వస్తా. పిల్లల్ని స్కూల్ దగ్గర డ్రాప్ చేసి వచ్చి నేను ఇంకల్లే మనం ఇమీడియట్ గా చేనికి వెళ్ళిపోవాలి. చేనికి వెళ్ళిపోయి టమాటాలు తెంపుకురావాలి. చాయ్ తాగి వెళ్దాం. వర్షం ఆగేటట్లేదు, వర్షంలోనే తెంపుకురావాలి. సన్న ముసలు వస్తుంది కదా, ఆ ముసుల్లోనే తెంపుకురావాలి. పిల్లల్ని స్కూల్ కాడ దించి రావాలన్నా ఇబ్బంది ఉంది. బైక్ పైన తీసుకుపోతే వర్షం వస్తుంది, తడిసిపోతాము. అందుకు ఈరోజు పిల్లల్ని ఆటోలో తీసుకుపోతా. సరే, ఆటోలో తీసుకుపోయి పిల్లల్ని స్కూల్ దగ్గర దించి నేను వస్తు నేను వచ్చిన వెనుకల్నే ఇంకా నువ్వు నేను నాయన తమ్ముడు వస్తుంట చిన్న తమ్ముడు, నలుగురం పోయి ఒక 10 బాక్సులకు వెళ్తాయి టమాటాలు తెంపుకొని ఇంటికి రావాలి. సరే, ఓకేనా? పిల్లలను రెడీ చేసినా, ఇంకా బాటిల్లలో వాటర్ పోసి తినబెట్టినావు, అయిపోయింది రెడీ చేసినావు తినబెట్టినావు, పిల్లల్ని తీసుకొని నేను డ్రాప్ చేసి వచ్చేదే ఉంది. ఇప్పుడు బాటిల్లలో వాటర్ పోయలేను కదా, పోస్తా. వాటర్ పోసి పెట్టు, నేను పిల్లల్ని దించేసి వస్తా స్కూల్ దగ్గర. సరే, ఇంకా నేను పోదు. ఓకేనా? ఓకే. ఇప్పుడు చాయ్ వాటి మరి వేడి వేడిగా ఉంది. వేడి వేడి చాయ్ మరి చాయ్ తాగిన తర్వాత వెళ్దాం. అయితే ఇప్పుడు నేను చేసిన ఈరోజు చాయ్ ఎట్లుందో చూడు. నువ్వే చేసినావు, నేను చేసిన కదా. నువ్వు చేసిన చాయ్ కానీ మంచిగా మసాలా పెట్టినా కదా, చూడు టేస్ట్ ఎట్లుందో. అంటే మేము చేసిన కానీ ఫస్ట్ మంచిగా మసాలా పెడతాము, కాకపోతే చల్లగా అయింది, నువ్వు ఇంకా కొంచెం మసాలా పెట్టినావు కాబట్టి ఎంత మసిలితే అంత టేస్ట్ వస్తుంది కాబట్టి మళ్ళా ఎక్కువ మసాలా పెట్టినా కాబట్టి టేస్ట్ చూడని చెప్తున్నావు. సరే, చాయ్ కుండే లక్షణం ఒకటే ఒకటి, మసాలాలే. ఎంత మసిలితే అంత టేస్ట్, అంత టేస్ట్ అవుతుంది. బాగుంది డైలాగ్ ఏదో, ఎంత తొక్కితే అంత లేస్తా అన్నట్టు తెలుసా, ఏమో తెలియదు. ఎంత మసాల పెడితే అంత మంచిగా అవుతా అన్నట్టు చాయ్, చాయ్ లక్షణం అది. ఓకే చూడుపో పిల్లల్ని ఇంకా తీసుకుంటాను. చాయ్ తాగి మంచిది. ఈరోజు బుధవారం కదా, సివిల్ డ్రెస్ కదా పిల్లలకి. ఓకే ఆటో లెట్ బైక్ పైన పోతే తడిసిపోతాం, వర్షం వస్తుంది కదా. వాటర్ ఉన్నాయి సీట్లో, ఎంగల్ పెట్టి ఇంటి సైడ్ అవుట్ సైడ్ పెట్టి లోపలికి వెళ్ళి నాన్న కూర్చుందిరా ఆటోలో. అవును వెనుకలకి మరీ వెనుకలకి పెడతారు బ్యాగ్. కూర్చో నాన్న కూర్చో, మెల్లబడి ఇక్కడ తడి ఉంది అవచ్చు అన్నం సైడ్ కోసం. క్లాత్ తీసుకురా ఒకటి. చాదైనా ఏమైనా మరి డల్గా కూర్చున్నావు? సలి పెడుతున్నా. మమ్మీకి ఇది వేసిరా దోమలు తెరా. ఆటోలో దించేసి ఏందన్నా చేను తీసుకోవద్దా అమ్మ ఇంటికానే ఉంచాలనా? ఎందుకు? మీరు మధ్యాహ్నం వచ్చినప్పుడు తినబెట్టడానికా? తినబెట్టి మళ్ళీ పంపడానికనే?
సరే ఏం బాబు చేనికి ఏం బాబు ఇంటి దగ్గర ఉంటాం సరేనా. బ్యాగ్ ముందు తీసుకు, బ్యాగ్ ముందు తీసుకో, అట్లా పక్కన పెడితే వాళ్ళు తీసుకొని దిగుతారు. మెల్ల 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 నీకి నీ బ్యాగ్ నీ పక్కన పెట్టుకు ఇస్తాను తర్వాత నువ్వు ఇటు సైడ్ సార్ ఇంకా నీ పక్కన పెట్టుకో నీ బ్యాగ్ నీ పక్కన పెట్టుకో దానికి ఎట్టుకో బిడ్డ దానికి ఎట్టుకో ఓకేనా వెళ్దామా ఇంకా జరిగే బాయ్. బాయ్ నానా. బాయ్ నికి. బాయ్ వారు. ఇప్పుడైతే చేను దగ్గరికి అయితే వచ్చినాము టమాటాలు దింపడానికి అని. అక్కడోటి ఇక్కడోటి పెట్టి మళ్ళా రేపు ఎల్లుండి దింపాలి మటన్ ధర దింపే. ఇంకా రేపు కానీ ఎల్లుండి కానీ దింపొద్దురా టమాటాలు, అంటే దూర దూరంగా ఉన్నాయి కూడా దింపేసేయాలి. ఒకసారి చూపిస్తా ఇగో ఇట్రా, ఇగో ఇది ఉంది కొద్దిగా దూరంగా ఉంది కచ్చుకున్నట్లు అనిపిస్తుంది దూరంగా ఉంది. ఇది ఎప్పుడు దింపాలి నిజానికి? రేపు లేదా ఎల్లుండి వస్తుంది తెంపడానికి, కానీ ఈరోజే దింపేసేయాలి. ఇంకా రెండు మూడు రోజుల వరకు తోటలోకి రాకూడదు అన్నట్టు, ఎందుకంటే శుక్రవారం రోజు అంగడి ఉంది కాబట్టి. ఎన్ని బాక్సులు వెళ్తే అన్ని బాక్సులు తీసుకుపోయి ఇంటి దగ్గర పెట్టుకుంటే అంగడి రోజు డైరెక్ట్ తీసుకోవద్దాం. మళ్ళీ ఇంట్లోకి రాకూడదు, ఈ వర్షం పడుతుంది తెంపానికి వీలు కాదు, ఇబ్బంది అవుతుంది కదా మనకు, ఖరాబ్ కూడా అవుతున్నాయి. ఉందో అవును చూపెట్టు అన్నీ టమాటాలు ఇట్లా కింద పడిగా డ్యామేజ్ చూడు ఎట్లా వస్తున్నాయి. ఇంకో అంత కుళ్ళిపోయింది ఇది, కింద పడినాయి అన్నీ కుళ్ళిపోతున్నాయి టమాటాలు. ఇవి వలస ఎందుకు వస్తున్నాయి? మీది ఒక రకమైన వ్యాధి ఏమో. ఇంకో ఇట్లా వాటర్ కాదురా, ఏదో లోపం ఉంటుంది, ఇది ఇది జింక్ లోపమా ఏదో ఉంటుంది నాకు తెలిసి. దానివల్ల అవి టమాటాలు పగిలిపోయినట్టు అవుతాయి, పగిలిపోయినట్టు అయ్యి డ్యామేజ్ అవుతాయి. కుళ్ళిపోయినాయి చూడు కొన్ని టమాటాలు, చూపిస్తారా? ఇంకా ఇక్కడ సైడ్ ఉన్నాయి ఇక్కడ చూద్దురా. ఇంకా వర్షానికి ఎట్లా కుళ్ళిపోయిన టమాటో, ఇంకా భూమి కాంతాయి కదా, ఇంకా ఇంకా ఎట్లా అయిపోయింది చూడుగా, రిలీజ్ అయిపోయింది. ఇదో ఇది అంతే, ఇక ఇటు సైడ్ కూడా ఉన్నాయి, ఇక్కడ కూడా చాలా. సగం తెంపడానికి వస్తాయి, సగమేమో తెంపి పడేయడానికి వస్తాయి. ఇంకా ఏం చేస్తాను, తెంపుదాంపా అటు నుంచి నాయన, అక్కడ నుంచి తెంపుతున్నాను, అక్కడ నుంచి తెంపుదామా, అక్కడ నుంచి లైన్లు పడదాంపా, నా దిగి కూడా తీసుకో క్యాను. ఓకేపా కొద్దిగా బంద్ అయినట్టు చేసింది, మళ్ళీ స్టార్ట్ అవుతుంది వర్షం. ఉన్నాయనైనా చాలా డ్యామేజ్ ఉన్నాయి, ఇట్లాంటివి తీయకనైనా. ఇదో ఇది పనిస్తుంది, ఇది పనిస్తుంది, డ్యామేజ్లు ఉన్నాయి బాగా. తానేస్తే ఇప్పుడు దగ్గర తరగదు అన్నో దగ్గర కుప్పేయాలి కదా, ఖరాబ్ అయినాయి కూడా కుప్పేసి అక్కడ బయటకు పడేసేయాలి కదా. ఎందుకు ఇంటికి పోయినాక వాటర్ పడితే సరిపోతుందిలే, వేసుకొని అయితే వేసుకో. బాక్సులు తెంపేస్తాం కదా, బాక్స్లో వాటర్ పోసేస్తే అంత కడుక్కపోయి నీట్గా అవుతుంది. అది
అయిపోయింది అక్కడ రేట్ చేయడం. అవును చిన్న పారనా పొద్దున్న తెచ్చుకుందాం పట్టు. తీసుకుంటాం అమ్మ పుండి కూర, కొంచెం పుండి కూర, కరివేపాకు, పుదీనా తీసుకుంటా. పుదీనా పెద్దగా అయింది, అది మెత్తగా ఉంది కాబట్టి ఎల్లుతో సహా వస్తుంది, అట్లా రాదు. కొడవలతో అయితేనే అట్లా వస్తుంది. సరే, తెంపడానికి వస్తుందా? నేను తెంపితే వస్తలేదు, అంత ఏర్లే ఊసి వస్తున్నాయి. కొన సైడ్ వదులుతున్నా ఇట్లానా? ఇట్లానా? అచ్చా అచ్చా అచ్చా, ఓకే ఓకే. ఇట్లా కదా, ఇక ఇట్లా ఈ కొన దగ్గరనే పట్టుకొని ఇట్లా అంటున్నాం అన్నట్టు. ఇట్లా అంటే వచ్చేస్తున్నాం. అవును, ఏర్లు వీక్కి వస్తున్నాయి, వర్షం పడింది, భూమి పచ్చిగుంది కదా. ఇంకేమేం కావాలి? కరివేపాకు, పుదీనా. వర్షాకాలం తినొద్దంట కదా ఆకుకూరలు, తినొద్దంట కదా వర్షాలు అంటే. వర్షాకాలం కాదు, సారీ, వర్షం పడేటప్పుడు. ఇది బాగానే ఉంటుంది అంటే, ఇవి కాకుండా వచ్చు గునుగుర అట్లాంటివి ఉంటాయి కదా, అంటే చేన్లాలు ఉంటాయి కదా, జొన్న చేన్లల్లా, కంది చేన్లల్లా, గునుగురలు, పాయల కూరలు, చేన్లాలు ఉంటాయి కదా, చేన్లాలు ఉండే కూరలను తీసుకోకూడదంట. ఇట్లా ప్రశాంతంగా అవి మాత్రమే ఉన్న కూరలు తీసుకోవచ్చు. చేన్లాలు ఎందుకంటే చేన్లకు తెగుళ్ళు అవి ఉంటాయి కదా, మందులు స్ప్రే చేసటం, పురుగులు అవి ఉంటాయి, అలాంటివి తినొద్దు. వర్షాకాలం నాకు తెలిసి చాలామంది ఆకుకూరలు తినరు కదా, ఎండాకాలం బాగా ఇష్టపడతారు అనుకుంటా. వర్షాకాలము కొంచెం ఆకుకూర పైన బ్యాక్టీరియా ఉంటుంది, బ్యాక్టీరియా అవి ఏమంటే వస్తాయి ఇక, అందుకని చెప్పి అయినా తినబుద్ధి కాదు కూడా వర్షానికి. ఈ వర్షాకాలం చట్నీలు కానీ, పప్పు, మ్యాంగో చట్నీ కానీ అట్లాంటివి ఏమన్నా చట్నీలు, పప్పు చారులు, ఇంకా చింతకాయ చట్నీ, చికెన్ మటన్లు కొంచెం అట్లాంటివి, అట్లాంటివి ఎక్కువ ఇష్టపడతారు వర్షాకాలం. ఈ ఆకుకూరలు తినాలని అట్లా ఉండదు చాలామందికి. ఒకటి ఇట్లే వస్తుంది ఏర్లతోటి నేను ఇరవడానికి వెళ్తే. అవును, అవును, కరిగేడ వేస్తాం. రేపు అయితే దీని పని, ఈరోజు అది చేసినా కదా దాని దీని పక్కది, రేపు ఇది ట్రాక్టర్ ఇంట్లోనే పెట్టేసిన, రేపు ఇది అవుతుంది, ఎల్లుండే మాది అవుతుంది, ఇంకా తర్వాత ఆవలెల్లుండి అక్కడ చెడు పక్కన ఉన్న మళ్ళు మొత్తం మీద ఉన్న కాడికి కరిగేడ ఒరిజినల్ వేయడం ఈసారి. మోటార్లు ఇంకా మంచిగా నడుస్తలేవు, మోటార్లు మంచిగా నడిస్తే ఎప్పుడూ అయిపోతున్నాయి కరిగేట, మోటార్లు సరిగా నడుస్తలేవు కాబట్టి వర్షానికి, వర్షం వాటర్కి, కొన్ని బోర్ వాటర్కు వేస్తున్నాం. వర్షము పడుతుంది కానీ ముసురు ముసురు వస్తుంది, పెద్ద వర్షాలు వస్తేనా సూపర్ ఉంటుండే. కొనలు కొలమే జిలుగు నాయన, వర్షాకాలం ఆకుకూరలు ఎక్కువ తినరు కానీ, తినొద్దు కదా ఆకుకూరలు, పసుక కూరలు అంటారు కానీ, పచ్చకూరలు అప్పుడు పసుక, పుణికూరకి ఏం కాదు కదా, అది గునుగుర అట్లాంటివి తినొద్దు కానీ. గునుగుర, పాలకూర వానకాలం తినొద్దు, అవి మంచివి కావన్నట్టు ఎక్కువ. అవును, అందుకోసం అని ఎప్పుడైనా మంచివి అవి కానీ, ఇక వర్షాకాలం పురుగులు అవి ఇవి వాడుతుంటాయి. చాలా చాలరా, నాయన దగ్గర బాగానే అయింది, నీ దగ్గర బాగానే ఉంది, ఏం చేస్తావు అంతకన్నా ఎక్కువ అవుతుంది. రేపు అయితే కరిగేట వేస్తాం కదా ఆయన.
అంత సత్వ అవుతుంది. మళ్ళీ నేస్తే నేస్తే రెండే రోజులకు మురుగుతుంది, తొందర మురిగిపోతుంది. కానీ అందరు పునికూర తింటారు, అందరు ఇష్టపడతారు. తీసుకో ఇక తీసుకో ఆ కరివేపాకు తీసుకుంది. ఉప్పా టవాలా ఆడ పైన పెట్టేసి, వరం పైన పెట్టేసి. ఇంకా నాయన తీసుకుంటావా? నేను తీసుకో నాకు కానీ షెడ్ దగ్గరికి ఇవ్వ కరివేపాకు అది మనం పెంపుకొస్తాం. ఎన్నో సార్లు ఆయన ఎక్కువైతుంది, ఏం చేస్తావు? అంత ఎక్కువ ఉడుకుతుంది కదా. తీసుకో కరివేపాకు. ఏంటివో నాయన ఉండను సాల్పా, షెడ్ దగ్గరికి అయితే వస్తున్నాం. ఇంకా మా ఆవులు అయితే ఇక్కడ గడ్డి వామకే మేస్తున్నాయి. ఇక్కడ పచ్చగడ్డి మేయడానికి అని కట్టేసినాము, కన్నేరు వెళ్ళి గడ్డి వామే మేస్తున్నాయి అవి. ఇంకా ఒరిగడ్డి మేస్తే పాలల పేట ఎక్కువ వస్తుంది, ఇంకా మేసుకోకనని వదిలేసినాము. ఆ ఒట్టిగడ్డి ఎంత తింటే అంత మంచిది పశువులకు. పచ్చిగడ్డి కన్నా ఒట్టిగడ్డి చాలా మంచిది వాటికి. ఇంకా తినకోక ఆ గడ్డి కూడా తడిచిపోయి ఖరాబ్ అవుతుంది. మళ్ళీ ఈ సంవత్సరం వర్షాకాలం గడ్డి కూడా వచ్చేస్తుంది. అప్పటి వరకు ఇది వేస్ట్గా ఖరాబ్ అవుతుంది. అవన్నీ మేసుకోకనని వదిలేసినా మేస్తున్నాయి అవి. స్వప్న అయితే ఇక్కడ పుదీనా తెంచుకుంటుంది. ఇక్కడ గడ్డి క్లీన్ చేయాలని అనుకుంటున్నాము కానీ మర్చిపోతున్నాము. తెంపే రోజు ఆలోచన వస్తుంది క్లీన్ చేయాలి ఇడా పుదీనా మంచిగా ఉంటుంది అని. తర్వాత తీసుకుపోతున్నాం, మర్చిపోతున్నాం. నెక్స్ట్ డే వచ్చేసరికి మనకు ఏదో ఒక వర్క్ ఉంటుంది, ఆ పని మీద పడుతున్నాము, ఇది మర్చిపోతున్నాం. పుదీనా అవసరం ఉన్న రోజు మాత్రం ఇక్కడ చూసి అనిపిస్తుంది క్లీన్ చేసేది నేను. కరెంటు వైర్ ఉంటుంది, మోటార్ వైర్ ఉంటుంది కదా అడా, నీకు వీలు కాదు అది. నేను నాయన అయితే సాటర్లో వైర్ తీసేస్తాము, కేబుల్ వైర్ తీసేసి అక్కడ వైర్ ఉంటుంది కదా, వైర్ తీసేసి క్లీన్ చేయగలుగుతాం. అట్లా అగో కరివేపాకు చెట్టు చూడు ఎంత చీదులు ఉందో, అట్నుంచి గోకర చెట్లకి వచ్చి వచ్చి తెంపుకోవాలి దాన్ని. కరివేపాకు చెట్టుకే ఆకులు బాగాలేవు కదా, చూద్దాం అట్నుంచి రాపను. అట్నుంచి రైట దిగడానికి రాదు. జామకాయలు ఏమైనా కాయలు కాస్తున్నాయా లేవా? ఇంతకు అసలు చిన్న చిన్నగా పట్టినాయి కదరా, చిన్న చిన్నగా పట్టినాయి కాయలు. కొమ్మ కొమ్మ కాయలే ఉన్నాయి. గొర్రెలు మేపేటోళ్ళను ఇక్కడ నుంచి రానివద్దురా. తింటావా జామాకు? ఎందుకురా భయపడుతున్నావు? ఒకరుంటేనే బాగా కదా. నేను తింటున్నా. గడ్డ్యా ఆకులు తినాలి, భయపడుతున్నావు ఆకులకి. తీసుకో ఏమే నేను తెంపిద్దునా మరి. జామకాయ తిన్నట్టు అనిపిస్తుంది మాకైతే, జామకాయ తింటుంటే అంటే ఫ్లేవర్ అట్లే ఉంది. సబ్స్క్రైబర్స్ ఎవరైనా సరే మీరు కూడా జామ చెట్టులు అందుబాటులో ఉన్న వాళ్ళు జామకాయలు తినండి అప్పుడప్పుడు. కాయలు లేకుంటే, కాయలు లేకుంటేనే అంటున్నా, కాయలు ఉంటే కాయలు తింటే సరిపోతుంది. కాయలు లేని టైంలో మన కాల్షియము అవి మంచిగా కావాలనుకున్న వాళ్ళు ఆకులు కూడా తినవచ్చు కదా. కాయ అందుబాటులో ఉంటే కాయ తినేస్తే అయిపోతుంది. రోజుకి ఒక్కసారన్నా జామకాయ తినమని చెప్తున్నావు బాబా, అని నేను తింటలేను. అది ఒకరొకరు ఉంటుంది. నేను చేనుకి వచ్చినప్పుడల్లా తింటాను ఒక ఆకు, అంటే మంచిది అన్నట్టు మన హెల్త్కు. అట్లా ఓకే సార్ బా సారా. గోకరకాయ ఉందా? ఏమొద్దు ఇప్పుడు. అట్లా అంటలే మనము గురువారం రోజు తెంపడానికి. గురువారం ఎప్పుడు? గురువారం రేపే కదా. రేపేనా? రేపు తెంపితేనే ఎల్లుండి శుక్రవారం అంగడికి వస్తుంది. కొన్ని చెట్లకు ఆకులు రాలిపోయినట్టున్నాయి.
కాలిపోయినాయి, చెట్లు క్రాప్ మంచిగా వచ్చినాయిరా, మనం కొన్ని నింపినాం. నిజంగా ఇంత మంచిగా ఎప్పుడు కాలే మన దగ్గర కోకరకాయ. మొన్న అయినాయి కదా పైన పెట్టినప్పుడు, అప్పుడు అయినాయి కదా. గోకరకాయ ఎప్పుడు పెట్టినా మంచిగానే అవుతుంది, టమాటానే ఖరాబ్ అవుతుంది. టమాటా పెడుతున్నాము నష్టపోతున్నాము, టమాటా పెడుతున్నాము నష్టపోతున్నాము, కానీ గోకరకాయ అలా మాత్రం ఈసారి అయితే నష్టపోలేము. నష్టపోలేము మామూలుగా యావరేజ్గా దాంది దానికి వస్తుంది, కానీ టమాటా దాంది దానికి కూడా రాలేదు మనకు. చాలాసార్లు మనం కలుపుకూలేలా లేవు, ఆ సీడ్ తెచ్చిన మొలకల మొలకలు నారు తెచ్చిన పైసలు వెళ్ళలేవు. కొన్ని సందర్భాలలో కొన్నిసార్లు కలిసిన కలుపు పైసలు వెళ్ళలేవు. దీని ఈసారి అయితే అసలు వెళ్ళలేదు. దేనికి? ఆ టమాటాకి. దానికి రేటు తగ్గలేదు అంటే ఇప్పుడే కాస్తుంది అది. పనులు ఇంతకుముందు కాలేదు, ఇప్పటికిప్పుడే పనులు అవుతున్నాయి. సగం తెంచుకుంటున్నాం సగం కింద వేస్తున్నాం. ఈరోజు ఎన్ని బాక్సులు తెంపినాం? 9 బాక్సులు తెంపితే అందులో ఎన్ని ఇంచుమించు మళ్ళీ 9 బాక్సులు కింద వేసినాం. అంటే మధ్యలో మధ్యలో ఆడోటి పంపి తెంపి కింద వేసినాం కదా, డ్యామేజ్ అయినాయి. సగం మనకి సగం భూమికి అట్లా అవుతుంది. సరే పోదాంపా. చేను దగ్గర నుంచి టమాటాలు అయితే ఇంటికి తీసుకొచ్చినాము. ఇంకా టమాటాలకు అక్కడక్కడ బురద అంటుంది కాబట్టి ఇంకా వాటర్లో టబ్బులో టమాటాలు వేసుకొని కడిగేస్తారు. కడిగి ఇట్లా ట్రేలర్లు వేసుకొని ఇంకా ఇటు సైడ్ అయితే ఆరబెడతారు. అమ్మ అయితే ఆరబెడుతుంది టమాటాలన్నీ. అమ్మ రేటు ఉన్నప్పుడు లేదు నీకు అమ్మ టమాటాలు? మంచిగా పైసలు వస్తుండే కదా అమ్మ. రేటు తక్కువైంది కదా అమ్మ. ఇప్పుడు 20 రూపాయలు కేజీ 30 రూపాయలు కేజీ అయింది కదా అమ్మ. నాయన అంగి ఇనిగిపోయినట్టుంది అది. నాయన చేనుకోతున్నా నేను, పాలు తీసుకొని వస్తా. సరేనా, పిల్లలు కొట్లాడగలరా, హోంవర్క్ వేసుకోమాను. సరేనా అమ్మ, చేనుకి వెళ్తున్నా. ఏమో ఒక్కనే తీసుకొస్తా, పాలు వినుకొని వస్తాయి. ఏం కాదు, పోయేస్తా.